ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కావ్య సార్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టడానికి వచ్చానయ్య గారు. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. కావ్య, లెటర్ దొరికిందా? లేదు సార్, సరిగ్గా అది తీసేలోపే జగన్ సార్ వచ్చేశారు. ఒక్క నిమిషం ఆగుంటే లెటర్ తీసేద్దాం సార్. డాక్టర్ గారు, అతని పరిస్థితి ఎలా ఉంది? చాలా సీరియస్గా ఉందండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అతన్ని కొన్ని విషయాలు అడగాలి డాక్టర్. అడగొచ్చా? అడగొచ్చు, కానీ ఎక్కువగా ఫోర్స్ చేయకండి. వెళ్ళి మాట్లాడండి. ఓకే డాక్టర్. ఓకే. కానీ నా ఫ్యామిలీకి ఏ పాపో తెలీదు సార్. వాళ్ళ అమాయకులు సార్, వాళ్ళని వదిలేయండి సార్. కానీ నీ ఫ్యామిలీకి వచ్చిన భయం ఏం లేదు. వాళ్ళకి ఏ లోటు కలగకుండా నేను అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పు, ఇదంతా చేసింది ఎవరు? కానీ నీకింత జరిగా కూడా చెప్పకపోతే దానికి అసలు అర్థమే లేదు. చెప్పు చెప్పు గని, ఎవరు చేశారు ఇదంతా? ఎవరో కాదు సార్, ఆ జగన్ గారింట్లో ఉన్న మనిషి. జగన్ ఇంట్లో ఉన్న మనిషా? ఎవరు చెప్పు గని, ఎవరు? తన పేరు. తన పేరు చెప్పు గని, ఎవరు? తన పేరు రిషి. రాఘవని చంపింది అతనే సార్. ఇదంతా ఎందుకు చేయించాడు? అతని మోటివ్ ఏంటి? గని చెప్పు గని, గని 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 చెప్పు గని, గని చెప్పు గని. డాక్టర్ డాక్టర్, ఒకసారి చూడండి.
సార్, ఇతను స్పృహ కోల్పోయాడు. మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. డాక్టర్ గారు, ఇతన్ని ఎలాగైనా కాపాడండి. డెఫినెట్లీ సార్. లెట్స్ మూవ్. లేదు సార్, సరిగ్గా అది తీసేలోపే జగన్ సార్ వచ్చేశారు. ఒక్క నిమిషం ఆగుంటే లెటర్ తీసేద్దాం సార్. రిషి గారు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? నాన్నకి నేనంటే ప్రాణం. ఆయన తప్పకుండా మనల్ని క్షమిస్తారు. ఖచ్చితంగా మనల్ని దీవించి ఇంటికి తీసుకువెళ్తారు. నేను టెన్షన్ పడేది అందుకోసం కాదు, నిన్నిక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలా అని. అప్పటి పరిస్థితుల్లో మనం ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది తప్పు కాదు, నాన్నని రక్షించుకోవడం కోసం అప్పుడలా చేశాం. కానీ తర్వాతైనా పెద్దవాళ్ళకి చెప్పకపోవడం మన తప్పే కదా. చెప్పే అవకాశం ఎక్కడొచ్చింది శ్రవంతి? ఎప్పటికప్పుడు ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి కదా. ఇది జీవితం రిషి గారు, మనకు కావలసినట్టు ఉండదు. దాన్ని మనమే మనకు అనుకూలంగా మార్చుకోవాలి. శ్రవంతి, నీకు అర్థం కావటం లేదు. ప్రతి తండ్రి కూడా కూతురు తనకి నచ్చిన వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, కానీ కూతురికి నచ్చిన వాడిని చిచ్చేద్దాం అనుకోడు. అది వాళ్ళ ఈగో. కాదు రిషి గారు, అది వాళ్ళ ప్రేమ. ప్రతి తండ్రి కూడా కూతురికి తనలాంటి వాడినే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తను ఎలా అయితే కూతుర్ని చూసుకుంటాడో ఆమె భర్త కూడా అలాగే చూసుకోవాలని కలలు కంటాడు. మా నాన్నకి మీ ప్రేమ గురించి తెలియదు, తెలిస్తే ఆయన కాదనరు. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తారో, నా కోసం మీరు ఏమేం చేశారో తెలిస్తే ఆయన మన పెళ్లికి ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఏ అవసరమంది, నాకైతే నమ్మకం లేదు. అరవింద్ ఎలాంటి వాడో మనకు తెలుసు. మీ నాన్నకును ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేదు. అటువంటి మనిషికి ఇప్పుడు సడన్ గా మన పెళ్లి గురించి తెలిస్తే ఒప్పుకుంటారనుకోవడం మూర్ఖత్వమే. శ్రవంతి, తొందరపడి మీ నాన్నకి మన విషయం చెప్పావేమో. ఇప్పుడు మీ నాన్న ఇక్కడికి వస్తారు, నాకేమైనా పర్వాలేదు. ఒకవేళ నిన్నేమైనా చేస్తే నేను భరించలేను శ్రవంతి. రిషి గారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలంటే ఏం కావాలో తెలుసా? అతని గుండెల్లో తన మీద సముద్రం అంత ప్రేమ కనిపించాలి. మీ దగ్గర నాకు ఆ ప్రేమ కనిపించింది. ఆ ప్రేమ మా నాన్నకు కూడా కనిపించాలన్నదే నా కోరిక. వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందోనని ప్రతి క్షణం చస్తూ బతకడం కంటే ఒకేసారి చెప్పేస్తే సమస్య తీరిపోతుంది. అందుకే ఇలా చేశాను. మొత్తం చెడగొట్టేశావు. నిన్నిక్కడి నుంచి సైలెంట్గా తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాను. ఏం జరిగిందో మీ నాన్నకి తెలిసేలోక నిన్న అమెరికాలో ఉంచాలనుకున్నాను. మా నాన్న మీద నాకు నమ్మకం ఉంది రిషి గారు, ఆయన తప్పకుండా మనిద్దరిని క్షమిస్తారు. నేను కోరుకునేది అదే శ్రవంతి. మీ నాన్న ఇంటికి తీసుకెళ్లడం ఎవడికి కావాలి? నిన్ను అమెరికా తీసుకెళ్లడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఆ లెటర్ రాసి ఎంత తప్పు చేశావు నువ్వు. ఇల్లంతా వెతికాను, స్రవంత్ ఎక్కడా లేదు. అవతల గౌరీ పూజకి టైం అవుతోంది. ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు?
అమ్మా, గౌరీ పూజకి రమ్మన్నారు కదా, మేమిద్దరం రెడీ అయ్యి వచ్చేసాం. ఏమైందమ్మా, పూజకి ఏర్పాట్లు ఇంకా చేయలేదా ఏంటి? బామ్మా, శ్రవంతి ఏది?